ఛానల్ ఇది మన న్యూ ఛానల్ అండి ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదో ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చాలా మంది వ్లాగ్స్ అడుగుతున్నారు కదా సో ఈ ఛానల్ లో వ్లాగ్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు వచ్చేసరికి లాస్ట్ శ్రావణ శుక్రవారం అండి సో అమ్మ కూడా వస్తుంది కాబట్టి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా ఈ రోజు స్పెషల్ డే కాబట్టి మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా అండ్ ఈ రోజు వర్క్ కూడా చాలా ఎక్కువ ఉందండి ట్రెల్ యాప్ కోసం 2 వీడియోస్ షూట్ చేయాల్సి ఉంది ఒకటి వచ్చేసరికి మేకప్ వీడియో షూట్ చేయాలి ఇంకొకటి ఏంటంటే టీచర్స్ డే వస్తుంది కదా సో దాని కోసం కూడా ఒక వీడియో ప్లాన్ చేశాను అన్నమాట అండ్ చాలా మందికి తెలుసు కదా నేను డిఫరెంట్ యాప్స్ కోసం కూడా వర్క్ చేస్తూ ఉంటాను సో ట్రెల్ యాప్ లో నేను ఏంటంటే టీచర్స్ డే వస్తుంది కదా దాని కోసం ఒక కాన్సెప్ట్ అన్నమాట ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను सो ई टू वीडियो शूट एडिट अंदर अपलोड चेयाली अं जयश्री तेलगम चैनल कोसम स्किन केयर वीडियो ऑलरेडी अभी एडिट अपलोड चेयाली सो ओवरऑल वर्क इधी अंड वर्क एट द सेम टाइम इंट्लो इधी काबट्टी रेंडिटिनी मैनेज चेयालन సో ఎలా మేనేజ్ చేస్తాను ఏంటనే మీతో కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా మందికి ఏంటంటే చిన్నగా కొంచెం పని చేయగానే నీరసం వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు టిఫిన్ ప్లేస్ లో ఇది రీప్లేస్ చేసి ఒకసారి చెక్ చేయండి బాగుంటే మీరు కూడా కంటిన్యూ చేసుకోండి ఇది శనగలు పెసలు అలాగే వేరుశనగ పప్పు 4 టు 5 కిస్మిస్ అండ్ ఒక 5 బాదం నానబెట్టుకోండి బిఫోర్ డే నానబెట్టుకొని నెక్స్ట్ డే టిఫిన్ ప్లేస్ లో ఇది తిని చూడండి మీకు ఓపిక్ గా ఉంటుంది అండ్ మనకి కావాల్సినంత ఆరోగ్యంగా ఉంటాము అన్హెల్దీ టిఫిన్స్ తినే బదులు ఇది తింటే బెటర్ అని నాకు అనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి చాలా హెల్తీగా ఉంటుంది ఇదేంటంటే షుగర్ పేషెంట్స్ కు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ రోజు టిఫిన్ అయితే ఇది ఇప్పుడు మనం పిండి వంటలు చేసేద్దాం అన్ని ప్రిపేర్ చేసేసాము పూర్ణాలు గారెలు అండ్ పులిహోర కామన్ అండి పాయసం सो अवे प्रिपेर चेसा मेम कूडा अंटे सेकेंड वारमैते व्रतम कूडा चेसुकुंटाम काबट्टी इंकोंचेम एक्कुव ऐटम्स चेसेवाळ्ळं रोजु लास्ट श्रावण शुक्रवारं काबट्टी वीटिलतो सरिपोतुंदी किचन लो अंता पनि अयिपोयिनाक इक्कड हाल्लोकि वच्चेसरिकि चूडंडी बडी दानि बेड मीद पडुकुनि उंदी एंत क्यूट गा उंदो मार्निंग बात चेसेसि चक्कगा गंधं पेट्टुकुंदि फेस कि सूपर क्यूट गा पडुकुंदी మీలో చాలా మంది అడుగుతున్నారు కదా అక్క బడి ఎలా ఉంది అని సో చూడండి ఎంత క్యూట్ గా ఉంటుందో దాని అల్లరి అయితే అసలు భరించలేము దానికి లవ్ అండ్ ఎఫెక్షన్ ఎంత ఎక్కువగా ఉంటుందో కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది నేను వచ్చినప్పుడు మన ఇంటికి ఏమైనా తేవచ్చు మన ఇంట్లోంచి ఒక చిన్న కవర్ తీసుకెళ్ళినా కానీ అస్సలు ఉరుకోదు గేట్ కూడా దాటనివ్వదు ఇప్పుడైతే పూజ చేసేసుకుందాం ఆల్మోస్ట్ అయిపోయిందండి పూజ హారతి ఒక్కటే బ్యాలెన్స్ ఉంది మార్నింగ్ పూజ అయిపోయింది ఈవినింగ్ పూజకి పెద్ద మమ్మీ కూడా వస్తున్నారు సో నేను మీకు చూపిస్తాను మొత్తం అది కూడా షూట్ చేశాను పూజ అయితే చాలా బాగా జరిగిందండి చాలా హ్యాపీగా ఉంది సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసారు కదా ఆల్రెడీ పూజ అంతా అయిపోయింది నేను ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అవుదాం అనుకుంటున్నాను అండ్ ఫ్రెష్ అయిన తర్వాత మీలో చాలా మంది అడుగుతున్నారు కదా నా లాంగ్ హెయిర్ ని నేను ఎలా సెక్యూర్ చేసుకుంటాను డే మొత్తం ఎలా ఉంచుకుంటానని సో నేను మీకు చూపిస్తాను నా టెక్నిక్ ఏంటి అనేది రీసెంట్ గా యూస్ చేస్తున్న ఫేస్ వాష్ ఒకటి మీతో షేర్ చేస్తాను నేను మామా ఎర్త్ లో ఉప్టన్ ఫేస్ వాష్ అన్నమాట ఇది ఈ ఫేస్ వాష్ నేను యూస్ చేయలేదు వావ్లో అయితే ఉప్టన్ ఫేస్ వాష్ యూస్ చేశాను అంతకుముందు 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను కదా చాలా బాగుంది అండ్ ఫోమింగ్ ఫేస్ వాష్ కదా మనకి బ్రెసల్స్ కూడా వస్తాయి సిలికాన్ బ్రెసల్స్ సో మనకి క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే డీప్గా క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అండ్ నేను బ్రౌన్ లిప్స్టిక్ వేసుకున్నాను కదా ఇది కూడా మ్యాట్ లిప్స్టిక్స్ కూడా క్లీన్ చేసేయడానికి చాలా బాగా వస్తుంది ప్రెస్ చేసినప్పుడు ఫోమ్ వస్తుంది అండ్ యూ హ్యావ్ టు డూ దిస్ इला सिलिकॉन ब्रसल्स यूज मन की चाल मंजी रिजल्ट उ हैंड तो यूज ओपन पोर्स डर्ट क्लीन एंड वन्स नेन फ्रेश तरह ट्रेल कोसम वीडियो चेयन कदा सो आ वीडियो एंड चाल जेंटल उ मन की आईस मीद पेटूड मन के अंदर अंड इला स्पॉन्सर्ड वीडियो का जस्ट मी तो शेर चेयरिंदे अंके शेर चुनाव సో డల్నెస్ మొత్తం ఇన్స్టెంట్ గా పోయింది కదా చాలా నీట్ గా ఉంది అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను సీరం అప్లై చేసుకుంటాను సీరం అప్లై చేసుకునే ముందు మీలో చాలా మంది అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్కిన్ వెట్ గా ఉన్నప్పుడే సీరం అప్లై చేసుకోవాలి నేనైతే వాటర్ మొత్తం రబ్ చేసేలేదండి జస్ట్ డ్యాప్ చేసుకుంటాను అలా చేసుకుంటే మనకి మాయిశ్చర్ అనేది అలానే ఉంటుంది సో నెక్స్ట్ నేను సీరం అప్లై చేసుకుంటాను
సేమ్ రేంజ్ నుంచి యూజ్ చేస్తున్నాను ఈ 4 డేస్ నుంచి. చాలా బాగుందండి ఈ సీరం కూడా. అంటే సపరేట్గా యూజ్ చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ రెండు కంబైన్ చేసి యూజ్ చేస్తే చాలా బాగుంది. ఈ సీరం కూడా ఉప్టన్ సీరమే. మీలో చాలామంది అడుగుతున్నారు కదా మీ అప్డేటెడ్ స్కిన్ కేర్ రొటీన్ చెప్పండి కానీ, సో బ్లాగ్స్లో ఇలా యాడ్ చేస్తే మీకు కూడా క్లియర్గా తెలిసిపోతుంది ఏది ఫాలో అవుతున్నాను ఏంటి అని. ఇంతకుముందు ఏంటంటే నేను విటమిన్ సి డెర్మాకో నుంచి యూజ్ చేశాను, చాలా బాగుంది అదైతే, సూపర్ అని చెప్పొచ్చు. ఏంటంటే ఉప్టన్ రేంజ్ అనమాట, ఇందులో పసుపు అండ్ సాఫ్రాన్ రెండు ఉంటాయి, కుంకుమ పువ్వు. ఇవి మన స్కిన్ని లైటన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సేమ్ రేంజ్ నుంచి కదా. ఇప్పుడైతే నేను 2 వీడియోస్ ట్రయల్ కోసం షూట్ చేసేసుకుని నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈలోపు స్నాక్స్ టైం వచ్చేస్తుంది. స్నాక్స్ నేనేం తింటున్నాను ఈరోజు అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ ట్రయల్ యాప్లో మనకి 1 మిలియన్ ఫాలోవర్స్ దాటారండి. మీరు చూసే టైంకి మనకి 14 లాక్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఈ వీడియో అయితే 5 మిలియన్ వ్యూస్ కూడా వచ్చినాయి. ఈ పిక్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు మీలో చాలామంది ట్యూటోరియల్ కూడా అడిగారు. ఈ లుక్ అయితే చాలా బాగా వచ్చింది నిజంగా, అందుకనే చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగారు. బట్ ఈ వీడియో కంప్లీట్గా ఇవ్వాలి అంటే నేను మళ్ళీ రీక్రియేట్ చేయాలి అండి. సో రీక్రియేట్ చేసి మీతో షేర్ చేస్తాను. వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఈరోజు స్నాక్ వచ్చేసరికి హెల్దీ స్నాక్, హైడ్రేటింగ్ కీరా అనమాట. సో హెల్దీగా తినేటానికి చూసుకోండి. స్నాక్స్ టైంలోనే మనం ఎక్కువ వేస్ట్ అంతా వేసేస్తూ ఉంటాము, ఎక్కువ మైదా కానీ అలాంటివి తింటూ ఉంటాం, అవి అవాయిడ్ చేయండి. ఈరోజు నేను మీకు చాలామంది అడుగుతున్నారు కదా హెయిర్ ఎలా సెక్యూర్ చేసుకుంటారా కానీ, సో అది చూపిస్తున్నాను. నేను ఎక్కువ హెయిర్ పిన్ యూజ్ చేస్తానండి. ఫ్లక్కర్స్ యూజ్ చేయడం మానేశాను నేను ఎప్పటి నుంచోనే. సో లాంగ్ డే ఉంచుకోవాలి అంటే ఫ్లక్కర్స్ నాకు హోల్డ్ చేయడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ హెయిర్ సెక్షన్స్ అనేవి ఊడిపోతాయి అన్నమాట. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎక్కువసేపు పట్టుకున్నప్పుడు అది హోల్డ్ చేసేటప్పుడు ఏంటంటే టైట్గా హోల్డ్ చేస్తుంది. దానివల్ల మనకి హెయిర్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఫ్రంట్ హెయిర్ లైన్ పలచబడుతుంది. సో మీకు ఎవరికైనా లాంగ్ హెయిర్ ఉన్నట్టయితే మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. అలా కాకుండా మీరు ఇలా హెయిర్ పిన్స్ యూజ్ చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నేను బన్ మీకు క్లియర్గా పెట్టడం చూపిద్దాం అనుకున్నాను, బట్ పైన కట్ అయిపోయింది. సారీ, నేను అస్సలు చూడలేదు అది. బట్ నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. మేము ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ పూజ రెడీ చేసేసామండి. అమ్మ పెద్దమ్మ ఇద్దరు పూజ చేస్తున్నారు. సో అందరం కలిసి కూర్చొని పూజ చేసుకుంటున్నాం. ఈ ఇయర్ శ్రావణ శుక్రవారంలో లాస్ట్ రోజు అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. ఈ ఫ్రైడే నేను చాలా హ్యాపీగా చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా జరిగింది, ఎండ్కి వచ్చేసిందండి. చాలా బాగా సాటిస్ఫైయింగ్గా చేసుకున్నాను అనిపించింది. అండ్ పెద్దమ్మ వాళ్ళు రావటం కూడా నాకు బాగా హ్యాపీగా అనిపించింది. అమ్మ పెద్దమ్మ ఇద్దరూ నన్ను ఈక్వల్గా చూసుకుంటారనమాట. సో అందుకని నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఫైనలీ లాస్ట్కి వచ్చేసింది పూజ చేసుకోవటం. ఇప్పుడైతే హారతి ఇచ్చేద్దాం. హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసేద్దాం. ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ అయిపోతుంది. సో శ్రావణ శుక్రవారం ఈ సంవత్సరం నాకు చాలా చాలా నచ్చింది. అండ్ వీడియో క్లిప్పింగ్స్ తీయడానికి కుదరలేదు, నేనే కదా వీడియో తీయాల్సింది. సో అందుకని కుదరలేదు. ఇక్కడ నేను మీకు చెప్తాను, బ్లూ శారీ పెద్దమ్మ అండ్ ఆరెంజ్ శారీ అమ్మ, మధ్యలో నేను. ఇది ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. లవ్ యూ ఆల్.